విద్యార్థులందరికీ శుభాభినందనలు. ఈ నెల ఆగస్టు డిఎస్ఓ నోటిఫికేషన్ కు లైన్ క్లియర్ అయింది. ఈ విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే. అయితే నోటిఫికేషన్ ఒక రోజు అటు ఇటు రావడం అయితే పక్కా అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినటువంటి నువ్వు ఇన్ని మెగాగా ఉండేటటువంటి ఈ డిఎస్ఓలో ఉద్యోగాలు ఖచ్చితంగా కొట్టాలి, కొట్టు తీరాల్సిందే, ఆప్షన్ లేదు. ఇప్పుడు వదులుకుంటే మళ్ళీ మనకు మరి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఇతరుల కోసం నువ్వు ఏ పని చేయొద్దు, నీ కోసం మాత్రమే నువ్వు చేసుకో. దట్ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. ఇతరులు చెప్పే మాట ఏది నమ్మద్దు, వాస్తవాన్ని మాత్రమే గ్రహించు. ఉద్యోగం వైపు మాత్రమే అడుగులు వేయి. ఏ చిన్న చిన్న పనులున్నా కూడా పక్కన పెట్టండి. మరి ఇప్పుడు డైరెక్ట్ గా మనం పాయింట్ లోకి వచ్చినట్లయితే, మనము స్టార్ గోల్డెన్ టెస్ట్, ఇంతకు ముందు గోల్డెన్ టెస్ట్ సిరీస్ ని మనం ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇందులో సిలబస్ మొత్తాన్ని 15 భాగాలు చేసి అందులో మీకు మొదటి గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఇంకా మనకు 105 రోజులు ప్లాన్. నువ్వు ఇంటి దగ్గర ఉన్నా, చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నా, మీకు ఏ పని చేసుకుంటున్నా కూడా మనం 105 రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని అకాడమీ టెక్స్ట్ బుక్ మొత్తాన్ని వడపోసి అన్ని సబ్జెక్టులను కలిపి 15 గ్రాండ్ టెస్ట్ గా మనకు 105 రోజుల్లో మీకు ఇవ్వడం అనేది జరిగింది. మీకు అందరికి కూడా బాగా తెలిసింది. మరి ఇక్కడ 105 రోజుల్లో మనం ఇచ్చేటటువంటి ఈ గ్రాండ్ టెస్ట్ లో మనకు రోజుకు అన్ని సబ్జెక్టులు చదవాలన్నా, కొన్ని సబ్జెక్టులు చదవాలన్నా, ఎన్ని గంటలు చదవాలి, ఎలా చదివితే ఈ 105 రోజుల్లో ఇప్పటి నుంచి పర్ఫెక్ట్ గా నువ్వు జాబ్ తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని నేను మీకు చెప్పబోతాను. మరి మీకు అందరికీ డౌట్ వస్తుంది, సార్ ఇప్పుడు ఆగస్ట్ లో నోటిఫికేషన్ అన్నారు కదా, మరి 105 రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు ఇచ్చారు కదా, మరి ఎందుకు సార్ అని మీరు ఒకసారి గమనించండి. ఆగస్టు చివరికి నోటిఫికేషన్ వచ్చినా కూడా అక్కడ నుంచి కూడా మీకు ఖచ్చితంగా 50 నుంచి 60 రోజులు టైం ఉంటుంది. దాంతో పాటు ఈ 30 రోజులు కలుపుకుంటూ కూడా మీకు ఈజీగా 90 రోజులు ప్లస్ నే వస్తుంది. అదృష్టం కలిసి వస్తే 10-20 రోజులు రావడం పెద్ద కష్టమేం కాదు. కాబట్టి ఇంకైనా మీరు చదవకపోతే వెంటనే ప్లాన్ చేయండి. ఇవన్నీ కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ల ప్రకారమే బేస్ చేసుకున్నాం, అకాడమీ పుస్తకాలే చదవండి. అయితే మీ సౌలభ్యం కోసం మన తిరుపతి సిప్రజ్ఞ యాప్ లో, మీకు అందరికి తెలిసిందే తిరుపతి సిప్రజ్ఞ యాప్ లో ఉండేటటువంటి టోటల్ డిఎస్సి ఎడ్జిటి ప్యాకేజ్ లో ఉండేటువంటి వీడియోలు అన్నింటినీ కూడా దీనికి మనం అనుసంధానం చేయడం జరిగింది. మీరు ఆ అనుసంధానం ఎలా చేశాననేదాన్ని కూడా మీకు నేను వివరిస్తాను. ఈజీగా వీడియోలు చూస్తూ, నువ్వు ఏ పని చేస్తున్నా కూడా వీడియోలు చూస్తూ ఆ ఎగ్జామ్స్ రాస్తే 105 రోజుల్లో చాలా చక్కగా అద్భుతంగా నువ్వు ప్లాన్ చేస్తే ఒక్క జాబ్ గ్యారంటీ గా కొట్టవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను. రోజుకి ఎన్ని సబ్జెక్టులు చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఎలా చదవాలి, ఏం చూడాలి అనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా చక్కగా ఇచ్చేస్తాను, ఒక్కసారి మీరు గమనించండి. మరి ఇందులో ఇది మీకు అందరికీ తెలిసిందే, ఇక్కడ ఉండేటటువంటిది ఇదే మనకు రివిజన్ డివిజన్ గ్రాండ్ టెస్ట్ లో గోల్డెన్ గ్రాండ్, 15 గ్రాండ్ టెస్ట్ లో ఇది నెంబర్ 2 గా మీకు అందరికి కూడా తెలిసిందే. మరి ఇందులో మనం ఈ రోజు ఏ టాపిక్ చదవాలి, జీకే కరెంట్ అఫైర్స్ లో, అదే రకంగా సైకాలజీలో కానీ, పిఏయులో కానీ, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ, ట్రైమెత్ర కానీ ఏం చదవాలి అనే విషయాన్ని నేను మీకు చాలా చక్కగా ఇప్పుడు వివరించేటటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు నేను చేస్తాను. అంతకన్నా ముందు మిత్రులారా ఒక చిన్న విషయం, మీకు డిఎస్సి అప్డేట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉండేటటువంటి వాట్సాప్ లో మీరు వెంటనే జాయిన్ అవ్వండి, అందులో అప్డేట్స్ ఇస్తాను. అక్కడే మీకు సిలబస్ షీట్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ కూడా ఉంది, యాప్ కూడా మీరు ఒక్కసారి మీరు దాంట్లో జాయిన్ అయితే ఎన్ని అద్భుతమైనటువంటి క్లాసులు ఉన్నాయి, ఎన్ని అద్భుతమైనటువంటి పరీక్షలు ఉన్నాయో కూడా మీకు అర్థమవుతుంది. అదే ఈ పరీక్షలను మీరు ప్రత్యక్షంగా నా దగ్గర కూడా రాసుకోవచ్చు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, వీలైతే నాకు 100 రోజులు కేటాయించండి. ఈ అద్భుతమైన కాలాన్ని మీరు చదువుకుండా అయితే నాకు కేటాయిస్తే నేను మీకు ప్రతిరోజు స్టేట్ ఫ్యాకల్టీ చేత బోధిస్తూ మార్కులు రేఖలు విశ్లేషణ చేస్తూ 50 మార్కులు పరీక్ష పెడతా. నువ్వు ప్రతిరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు నీ పేరు చదివి నీ మార్కులు ర్యాంకులు చెప్పి నీకు నేను పేపర్ ఇస్తా. ఉదాహరణకు మీరు ఒకసారి అంతా గమనించవచ్చు, ఈ ఒక బ్యాచ్ కి ఎన్ని పరీక్షలు రాయాల్సిందే మీరు నా దగ్గర ఉంటే. ఒక బ్యాచ్ కి ఇన్ని డైలీ టెస్టులు, దాదాపుగా 100 డైలీ టెస్టులు, దాదాపుగా ఒక 20 గ్రాండ్ టెస్టులు రాస్తే జాబ్ ఎక్కడ మిస్ అవుతుందో మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. నీ పేరు చెప్తా, నీ మార్కులు చెప్తా, నీ ర్యాంకు చెప్తా, నువ్వు ఎందుకు చదవలేదో చెప్తా, ఏం చేస్తే ఉద్యోగం వస్తుందో చెప్తా, ప్రతిరోజు నీకు కనిపిస్తా, డిఎస్సి వరకు నీ వెనకనే ఉంటా, ఉద్యోగం వచ్చే వరకు కూడా నేను వదిలిపెట్టే ప్రస్తుతం లేదు. కాకపోతే నేను చెప్పిన మాట మీరు వింటే చాలు, అద్భుతంగా జాబ్ తెచ్చుకుంటారు. కాబట్టి హాస్టల్ ఫెసిలిటీ ఉంది, ఏ జిల్లా నుంచి అయినా కూడా, కోస్తా నుంచి కూడా చాలా మంది వచ్చి జాయిన్ అవుతున్నారు. ఏ జిల్లా నుంచి అయినా ప్రసిద్ధి చెందినటువంటి తిరుపతి పట్టణం మీకు అదృష్టం శాతం మీరు రాగలిగితే ఈ అదృష్టం ఉద్యోగం అనేటువంటి అదృష్టాన్ని గురించి మీరు తీసుకెళ్తారు. ఆ రకంగా నేను కష్టపడిస్తానని మీకు తెలియజేసుకుంటూ నేరుగా ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ లోకి వెళ్తున్నా. ఇక్కడ మీరు ఒకసారి గమనించవచ్చు, క్వశ్చన్ పేపర్ లో మీకు మొత్తం సిలబస్ మనం ఇవ్వడం జరిగింది. దీంట్లో మీరు ఏం చేస్తారు ఒక్కసారి మీరు ఒకసారి గమనించండి. ఇందులో మొత్తము ఇక్కడ మీరు కానీ చూస్తే జీకే కరెంట్ అఫైర్స్ ఉంది, ఆ తర్వాత సైకాలజీ ఉంది,
ఆ తర్వాత పిఐయు ఉంది, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, మ్యాథ్స్ ఉంది, సైన్స్ ఉంది, సోషల్ ఉంది, ట్రైమెథడ్ ఉంది. మీరు బాగా గమనించండి, టోటల్ మీకు 9 సబ్జెక్టులు ఉంటాయి. మరి నేను ప్రతిరోజు 9 సబ్జెక్టులు చదవాలనా? ఒకసారి మీరు కానీ గమనిస్తే 9 సబ్జెక్టులు చదవాలనా? చదవడం చాలా మంచిది. అయితే నీ సౌలభ్యం కోసం నీకు ఇష్టమైన సబ్జెక్టు, నువ్వు బాధగా ఫీల్ అయ్యే కొంచెం కష్టంగా ఫీల్ అయ్యే సబ్జెక్టు పక్కన పక్కన పెట్టుకో. నేను మన తిరుపతి శ్రీపరికనే యాప్ లో 3-in-1 జంబో ప్యాక్ లో ఇవన్నీ అప్డేట్ చేస్తున్నా. నీకు పరీక్షలు మాత్రమే కావాలనుకుంటే బాగా గుర్తు పెట్టుకోండి, రివిజన్ టెస్ట్ ప్యాక్ తీసుకోండి, 999 మాత్రమే. అద్భుతంగా డిఎస్సి వరకు పరీక్షలు పెడతా. వీడియోలు కూడా అనుసంధానం కావాలి, అప్డేటెడ్ వీడియోస్ కావాలనుకున్నప్పుడు జంబో ప్యాక్. నోట్స్ కూడా కావాలి, నోట్స్ తో పాటు డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్ రాసుకుంటానుకుంటే 120 డేస్ ప్లాన్ అద్భుతం. ఎందుకంటే తాజా సిలబస్ ని, మొత్తం కొత్త సిలబస్ ని వడకోసం మీకు ఇప్పటికే 90 పిడిఎఫ్ నోట్స్ ఇచ్చేసాను, అది పిడిఎఫ్ నోట్స్ లో చదువుకోవచ్చు. ఇప్పుడు మనం జంబో ప్యాక్ గురించి మాట్లాడతాం. జంబో ప్యాక్ లో టోటల్ వీడియోస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కరెంట్ అఫైర్స్ లో ఇక్కడ మీకు ఏప్రిల్ 2023 కరెంట్ అఫైర్స్ గురించి నేను మాట్లాడతా. ఏప్రిల్ 2023 కరెంట్ అఫైర్స్ యాప్ లో ఉంది. మీరు ఏం చేస్తారు, యాప్ లో ఉండేటువంటి కరెంట్ అఫైర్స్ చూస్తారు, కొద్దిగా నీకు జనరల్ గా ఇచ్చినటువంటి ఈ టాపిక్స్ కొంతవరకు చదువుకుంటారు, ఫినిష్ చేస్తారు. అయితే 9 సబ్జెక్టులు కదా, 9 సబ్జెక్టులు ఒక సబ్జెక్ట్ ని 1.5 గంట సేపు చదువు రోజుకి. లేదు సార్, ఈ రోజు 5 సబ్జెక్టులు చేస్తా, రేపు 5 సబ్జెక్టులు చేస్తా, ఓకే నో ప్రాబ్లం, అది నీ వ్యక్తిగతంగా నేను ఛాయిస్ ఇస్తున్నా. నా ఉద్దేశం ప్రకారం అయితే 9.5 గంటలు మరియు 9 సబ్జెక్టులు దాదాపుగా 1.5 గంట ఒక సబ్జెక్టు అంటే, నువ్వు గాని గమనించినట్లయితే 9 4 13.5 గంటలు ఒక రోజుకి నేను ఇచ్చేటటువంటి ప్లాన్ గమనించండి. 13.5 గంటలు మీరు ఇంట్లో ఉండి కానీ చదివితే 100% గ్యారంటీ జాబ్. ఇంతవరకు నీకు టెట్ లో ఎన్ని మార్కులు వచ్చిందో నాకు వద్దు, అసలు నీకు టెట్ లో తక్కువ వచ్చిందా నేను అసలు ఫీల్ అవ్వను. నీకు టెట్ లో తక్కువ వచ్చినా నువ్వేం బాధపడదు, ఇప్పుడు చదువు చాలు. టెట్ లో నీకు 140 వచ్చినా ఇప్పుడు నువ్వు చదవకపోతే జాబ్ రాదు. టెట్ లో 150 వచ్చినా ఇప్పుడు చదవకపోతే జాబ్ రాదు. ఒక 2 మార్కులు నీకన్నా పక్కన వాడు ఎక్కువ తెచ్చుకుంటే జాబ్ వచ్చేస్తుంది. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు మీరు చేయాల్సిన పని చాలా చాలా కీలకమైనటువంటి పని. 13.5 గంటలు చదవండి. అది కూడా సాధ్యం కాకపోతే తక్కువ అంటే కూడా 7 గంటలు చదవండి. 7 గంటలు చదవండి. 7 గంటల కన్నా ఎట్టి పరిస్థితుల్లో తగ్గించదు. ఎందుకంటే ఈ జీవితం 4 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది మిత్రులారా. ఈ 4 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, ఒక్కసారి వదిలేస్తే నీ జీవితంలో కొన్ని కోట్ల రూపాయలు, నీకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఉద్యోగాన్ని నువ్వు కోల్పోతావు. నీ పైన నీ కుటుంబ సభ్యులు ఎంత మంది ఆశ పెట్టుకున్నారో ఇబ్బంది పడిపోతావు. అందుకే నేను చెప్తున్నా, నీకు ఇబ్బంది అయితే నువ్వు తిరుపతి వచ్చేది నేను చూసుకుంటా, ఇబ్బంది లేదనుకుంటే నువ్వు యాప్ ఓపెన్ చేసుకో, వీడియోస్ చూసుకో. అద్భుతంగా సైకాలజీ, పిఐ, కరెంట్ అఫైర్స్ నుంచి అన్ని సబ్జెక్టులు, 8th క్లాస్ నువ్వు సబ్జెక్టులు అన్ని ఇచ్చాను, దాన్ని చూస్తూ నువ్వు తీసుకో. 13.5 గంటలు నువ్వు తీసుకో, అదే రకంగా లేదా తక్కువ అంటూ కూడా 7 గంటలు తీసుకో. 1.5 గంట ఒక సబ్జెక్ట్ చదువు. మళ్ళీ నీకు ఒక లాజిక్ చేర్పిస్తున్నా, ఏంటంటే ఈజీగా ఉండే సబ్జెక్ట్ ఉందనుకోండి, 1.5 గంట రోజుకు నువ్వు చదవాల్సిన అవసరం లేదు, 3/4 గంట చదువు చాలు. ఏదైతే కష్టం అనుకుంటావో దానికి నువ్వు దాన్ని మార్చుకో. అయితే మీరు బాగా గమనించండి, నేను మీకు ప్రతి ఆదివారం ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తున్నా వీడియో. మీకు చదివే సమయం సోమ, మంగళ, బుధ, గుర, శుక్ర, శని 6 రోజులు మాత్రమే. ఆదివారం ఉదయం 8 గంటలకు మీరు నిద్రలేసినా, బాగా గమనించండి, 8 గంటలకు నిద్రలేసినా సాయంత్రం 5 గంటలకు నేను అప్లోడ్ చేసే వరకు, 5 గంటలకు అప్లోడ్ చేసే వరకు ఈ 6 రోజులు చదివిన దాన్ని నువ్వు రివిజన్ చెయ్యాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఇలా రివిజన్ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు నీకు వస్తాయి, నన్ను తిరిగేలేదు. కాబట్టి మిత్రులారా, 6 రోజులు చదవండి, అప్పుడే రివిజన్ చేయండి, చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీ వెంట ఉండి నేను నడిపిస్తాను. ఆ తర్వాత మనం ఇక్కడ కానీ గమనించినట్లయితే ఇందులో మనకు జీకే కరెంట్ అఫైర్స్ గురించి మనకు చెప్పిన యాప్ లో ఉండేటటువంటి వీడియోలు చూస్తూ ఈ టాపిక్ ప్రధానంగా చదవండి. ఆ తర్వాత మనం సైకాలజీలో మీరు కానీ చూసినట్లయితే పిఆర్జే సంజ్ఞానాత్మక వికాసము, కోల్బర్ట్ నైతిక వికాసం, ఇది మీకు అందరికి తెలిసినటువంటి అంశమే. పిఆర్జే సంజ్ఞానాత్మక వికాసంలో బిట్ లేకుండా పేపర్ ఉండదు, అప్లైడ్ వస్తాయి. ఈ రెండింటిలో మీకు ఉండే మీకు స్పెషాలిటీ సంజ్ఞానాత్మక వికాసం బాగా ఉన్న వ్యక్తికి కోల్బర్గ్ నైతిక వికాసం చెప్పినట్లుగా నైతిక వికాసం త్వరగా నీళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు టాపిక్స్ మాత్రమే మీకు 15 మార్కులకు ఇస్తున్నా. ఈ రెండింటిలో మాత్రమే 15 మార్కుల కంటే నువ్వు అద్భుతంగా చదవచ్చు. అందుకే నీకు చెప్పాను, రోజుకు 1.5 గంట నువ్వు ఎన్నిసార్లైనా పెరుగుదల వికాసం చదువుంటావు కాబట్టి నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం. ఈ టైంలో పెరుగుదల వికాసానికి సమయం తగ్గించుకో, వేరే దాన్ని కూడా పెంచుకో. ఎందుకంటే నా స్టూడెంట్ అయితే నీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పటిదాకా, నా వీడియోలన్నీ అద్భుతంగా ఉంది. అదే వీడియోలు అయితే మనం మీరు కాదు 9 నుంచి 11 వీడియోలు చదవడం చాలు,
నా సైకాలజీ పుస్తకం మీకు అందరికీ తెలిసిందే సైకాలజీ పిఐ పుస్తకాలు ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి మన ఇన్స్టిట్యూట్ లో రెడీగా త్వరలో ఒక 10 రోజుల్లో మీకు టోటల్ బుక్స్ అన్ని నీ ప్యాకేజ్ ఇచ్చేస్తాను కాబట్టి అవసరమైన వాళ్ళు ఈ సైకాలజీ పిఐ తీసుకుంటే మిగతా లేదంటే టోటల్ గా తీసుకోవచ్చు ఆ తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా విభాగంలో భాగంగా మనంగా తీసుకున్నట్లయితే ఇందులో మీరు మన అకాడమిక్ టెక్స్ట్ బుక్కుల్లో నుంచి వడకోసినటువంటి నా పుస్తకం ఉంది అందులో 22 నుంచి 35 పేజీ వరకు చదవండి అదే యాప్ లో వీడియోస్ అయితే 6 నుంచి 10 వీడియోలు చదవండి ఇబ్బంది లేకుండా మీరు చదవచ్చు ఆ తర్వాత ఆధునిక కాలంలో విద్యా విధానం ఆంగ్ల విద్య యొక్క ప్రాధాన్యత గురించి కూడా మీరు బాగా చూస్తారు ఇంతకు ముందు దాంట్లో విద్య అర్థంతో పాటు వేద కాలంలో విద్య అదే రకంగా మనకు చారువాక విద్య బౌద్ధ విద్య ముస్లిం విద్య వరకు మనం చదువుకున్నాం ఇక్కడ మనకు ఆంగ్ల విద్య ఆంగ్ల విద్యలో కూడా మొత్తం చదువుతూ కన్ఫ్యూజ్ అవుతావు మెకాలే ప్రతిపాదనలు ఉన్నాయి ఉర్స్ డిస్పాచ్ నివేదిక ఉంది హంటర్ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ విశ్వవిద్యాలయ చట్టం గోఖలే తీర్మానం 1911 శాడ్లర్ కమిషన్ 1917 నిర్బంధ ప్రాథమిక విద్య 1921 హర్చార్ కమిటీ అబోట్ వుడ్ నివేదిక 1937 వరకు చదువుకోవాలి కానీ ఇవన్నీ పెద్ద పెద్ద టాపిక్లు అయితే కావు దీంట్లో గన్ షాట్ గా మీరు చదవాల్సింది మెకాలే ప్రతిపాదనలో ఉర్స్ డిస్పాచ్ గురించి ఎక్కువగా మనం గమనించాలి ఇక్కడ ఉర్స్ డిస్పాచ్ గురించి ఎక్కువగా గమనించాలి మిగతా అన్నింటిని కూడా లైట్ గా దాక్కుని వచ్చిన పర్లేదు ఇందులో 15 బిట్లు వస్తాయి వీలైతే వీడియోలు చూడండి ఈజీగా అర్థమవుతుంది వీడియోలు చూస్తే ఈజీగా మీకు అర్థమవుతుంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేనే లేదు ఆ తర్వాత మనకు తెలుగు తెలుగులో తీసుకున్నట్లయితే మీకు 20 బిట్లు వస్తాయి మీకు మన యాప్ లో అయితే 6 నుంచి 10 వీడియోలు చూస్తే సరిపోతుంది ఇందులో పారిభాషిక పదాలు పురుషాలు వ్యాకరణ పరిచయము వ్యాకరణము సంస్కృత ప్రాకృత భాష ధర్మాలు వ్యాకరణము ఇవి ఉన్నాయి దీంతో పాటు అదనంగా వ్యాకరణ పరిచయంలో పురుషాలు లింగాలు వచనాలు కారాలు చదువుకోండి ఎందుకంటే అదనం దాంతో పాటు కనీసం 3-4 బిట్లు ఇస్తాను సంస్కృత ప్రాకృత భాష ధర్మాలు పారిభాషిక పదాలు పదజాలంలో అర్థం అనేటువంటి దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయండి నేను చెప్పినటువంటి దాంట్లో ఒక 2-3 బిట్లు అదనంగా నేను ఇచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి వీటితో పాటు దాన్ని కూడా ప్లాన్ చేయండి ఆ తర్వాత మీరు అందరూ గమనించారు ఇక్కడ మనం ఇంగ్లీష్ లోకి రాబోతున్నాం ఇంగ్లీష్ లో మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అందులో నౌన్ ప్రొనౌన్ గురించి మాట్లాడతాం నౌన్ ప్రొనౌన్ అనేటువంటి టాపిక్ మన యాప్ లో తీసుకుంటే 7 నుంచి 10 వీడియోలు మీరు ఏదో ఒక పని చేస్తూ కూడా చూసేయవచ్చు ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేయొచ్చు ఆ రెండు ఇక్కడ 7 నుంచి 10 వీడియోలు ఒక 4 వీడియోలు చూసేస్తే నౌన్ ప్రొనౌన్ వచ్చేస్తుంది అందులో నుంచి మనం 20 బిట్లు ఇస్తాం ఈజీగా నువ్వు రాయొచ్చు మనం స్టాండర్డ్ బిట్లు ఇస్తున్నాం కాబట్టి మీరు అద్భుతంగా మీరు రాస్తారు అదే రకంగా మ్యాథ్స్ లోకి వస్తే రేఖా గణితం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీకు అందరికి కూడా తెలిసింది ఇందులో మనకు యాప్ లో తీసుకుంటే రేఖ గణితంలో 1 నుంచి 8 వీడియోలు ఉంటాయి ఈ 8 వీడియోలు నన్ను చూసేస్తే రేఖా గణితం పైన నువ్వు ఇంట్లో ఉంది కూడా నువ్వు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయొచ్చు అద్భుతంగా నీకు నేను అవకాశం ఇస్తున్నా ప్రాథమిక జ్యామితీయ భావములు 2D 3D అదే 2D 3D ఉంటుంది ప్రయోగాత్మక జ్యామితి రేఖాలు కోణాలు అనేటువంటిది ఈ కోణాల్లో మనకు వెట్టు గతంలో కూడా వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీంట్లో నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే రకంగా నెక్స్ట్ తీసుకున్నట్లయితే సైన్స్ పార్ట్ లో ఈసారి మనం ఫిజిక్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం బాగా గమనించండి ఫిజిక్స్ లో 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి రిలేటెడ్ ఉండే ఫిజిక్స్ తీసుకోండి 6లో కొత్తది 7లో కొత్తది 8 కొత్తది మీకు తెలిసింది దీంట్లో లైట్ గురించి మనం చదువుతాం కాంతి నేడులో మరియు పరావర్తనాలు అనే టాపిక్ 6వ తరగతిలో ఉంటే 7, 8 తరగతుల్లో లైట్ కాంతి అనే టాపిక్ ఉంది ఈ టాపిక్ లో బేస్ చేసుకుంటే మీకు సరిపోతుంది దీనికి జస్ట్ ఈజీగా ఉండే టాపిక్ ఏదైనా ఒకటి నేను ఇన్సర్ట్ చేయాలి కదా కాబట్టి 3వ తరగతిని తీసుకున్నా ఇక్కడ ఈవీఎస్ లో భాగంగా 3వ తరగతి మన చుట్టూ ఉన్న మొక్కలు హరిత ప్రపంచము 4వ తరగతిలో మనం తినే ఆహారం రిలేటెడ్ గా ఉండేటటువంటి టాపిక్స్ ఈజీగా ఉండేటటువంటి టాపిక్స్ రిలేటెడ్ గా ఉండేటటువంటి టాపిక్స్ కాబట్టి ఈ 3 టాపిక్స్ ని మనం ఈ ఫిజిక్స్ తో జత చేసాం ఇక్కడ నువ్వు 20 బిట్లు ఈజీగా తెచ్చుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తర్వాత మనం ఇక్కడ మనం గాని గమనించినట్లయితే జియోగ్రఫీ సోషల్ పార్ట్ లో మనం జియోగ్రఫీ గాని తీసుకున్నట్లయితే ఈ పార్ట్ లో అడవులు రకాలు ఆంధ్రప్రదేశ్ భూ స్వరూపాలు 6వ తరగతి నుంచి నదీ జీవనాలు ఆధారాలు వర్షము అనేటటువంటి టాపిక్ తో పాటు మనం గాని తీసుకున్నట్లయితే దిక్కులు మూలాలు ఇది 3వ తరగతి సంబంధించినటువంటి అంశం 6లో ఒక పార్ట్ ఇచ్చాను 3లో ఒక పార్ట్ ఇచ్చాను ఇది చదువుకుంటే నువ్వు ఈజీగా నువ్వు దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎందుకంటే మీరు గమనించండి ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటారా సోషల్ పార్ట్ లో 2 మార్కులకే వస్తుంది
అక్కడ మనం మొత్తం చూస్తే 9 లేదా 10 డిఎస్ఏకి అయితే 9 టిఆర్టీకి అయితే 10 మార్కులు అందులో హిస్టరీ జియోగ్రఫీ పాలిటీ ఎకానమీ అంటే సివిక్స్ ఎకనామిక్స్ వస్తాయి కాబట్టి మీరు ఇక్కడ పెద్దగా ఏం బాధపడొద్దండి ఇవి నార్మల్ టాపిక్స్ గానే తీసుకోండి చివరగా ట్రై మెథడ్స్ మనం తీసుకుంటే స్వభావం తీసుకోండి ఏ స్వభావం సాంఘిక శాస్త్ర స్వభావాలపైన ఫోకస్ చేయండి మన యాప్ లో 3 4 వీడియోస్ చూస్తే సరిపోతుంది సాంఘిక శాస్త్ర స్వభావం అనే దాన్ని ఎందుకంటే మనం ఒక్కొక్క స్వభావం గురించి అంటే మనం చూస్తే గణిత స్వభావము మనం సాంఘిక శాస్త్ర స్వభావము సామాన్య శాస్త్ర స్వభావము సెపరేట్ సెపరేట్ చూస్తున్నాం ఎందుకంటే గన్ షాట్ బిట్ వస్తాయి కాబట్టి ఇవి చూసుకోవచ్చు ఇది గాని నువ్వు గాని ప్లాన్ చేస్తే ఈజీగా మీరు గాని ఎక్కువ మార్కులు తెచ్చి గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది నేను చెప్పినటువంటి గంటలు నేను చెప్పినటువంటి టైం టేబుల్ మీరు ఫాలో అయితే సిద్ధంగా ఉన్నట్లయితే ఆఫ్లైన్ లో ఆదివారం ఉదయం మనం 9:00 స్టార్ట్ చేస్తాం అదే రకంగా మీకు యాప్ లో తీసుకుంటే సాయంత్రం 5 గంటలకు దీన్ని అప్లోడ్ చేసుకోవడం జరుగుతాం మీ మిత్రులందరికీ ఈ వీడియో షేర్ చేయండి సిలబస్ పైన అవేర్నెస్ తేవండి థ్యాంక్ యూ